పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఏకకాలంలో రెండు పడవలపై ఎంతో స్ట్రెస్ ని తీసుకుని పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలతో పాటు సినిమాలు చేయడానికి జరుగుతుంది. తన రాజకీయ పార్టీని పూర్తి స్థాయిలో సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక మూలాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణే తన కష్టార్జితంతో సమకూర్చుకుంటున్నారు. అయితే ఒకేసారి రెండు సినిమాల షూటింగ్లు చేసినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్లోనే ఇప్పటి వరకు హైయెస్ట్ ఒక ఇయర్కి వచ్చేసి కేవలం రెండు సినిమాలు చేశారు. అలాంటి వ్యక్తి ఒకే సంవత్సరంలో రెండు మూడు సినిమాలు సైమల్టేనియస్గా షూటింగ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇదంతా కేవలం తన రాజకీయ పార్టీని నడిపించుకోవడం కోసం మాత్రమే. షూటింగ్ చేయడం ఒక్కోసారి లేట్ అవ్వచ్చు కానీ చేయడం మాత్రం పక్కా అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అనౌన్స్ చేసే విషయంలో స్పీడ్ ఉన్నా ఇన్ని రోజులు సెట్స్ మీదకి వెళ్లడంలో మాత్రం లేట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి రూట్ మార్చారు. సమయం లేదు మిత్రమా అంటూ ఒకేసారి రెండు సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓ పక్క హరిహర వీరమల్లు షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతోంది. సో ఆ తర్వాత హరీష్ శంకర్, సుజీత్, సముద్రకని డైరెక్షన్ లో సినిమాలు వరుసగా అనౌన్స్ చేసి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో పాటు సముద్రకనితో వినోదయా సిద్ధం రీమేక్ సినిమా షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుగుతున్నాయి. సముద్రకనికి తక్కువ డేట్స్ కావడంతో మూడు షెడ్యూల్స్ లో డేట్స్ అన్ని వరుసగా ఇచ్చేసినట్టు తెలుస్తోంది. దీంతో సముద్రకని సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ గ్యాప్ లో అప్పుడప్పుడు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్. రెండేళ్ల నుంచి ఈ సినిమా షూటింగ్ సాగుతూ ఉన్నా ఇంకా 70% వరకు కాలేదని ఇటీవల క్రిష్ చెప్పాడు. దీంతో ఇది లేట్ అయ్యేలా ఉందని అప్పుడప్పుడు డేట్స్ ఇస్తున్నాడు పవన్. ఈలోపు పవన్ కళ్యాణ్ లేని సీన్స్ అన్నింటినీ తీసుకుంటున్నాడు క్రిష్. ఇలా ఇప్పుడు ఒకేసారి హరిహర వీరమల్లు, వినోదయ సీతం రీమేక్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాల తర్వాత హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్ లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ని ఒకేసారి సెట్స్ మీదకి తీసుకు డిసైడ్ అయ్యాడు. ఏప్రిల్ లో సముద్రకని సినిమా షూట్ అవగానే ఈ రెండు సినిమాలకు పవన్ ఒకేసారి డేట్స్ కేటాయిస్తారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో తిరుగుతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్ లో గ్యాంగ్స్టర్ ని ఒకేసారి సెట్స్ మీదకి తీసుకెళ్లి ప్యారల్ గా షూటింగ్ ని కంప్లీట్ చేద్దామని డిసైడ్ అవుతున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్. 2024 ఎలక్షన్స్ ఉండడంతో 2023 లోనే సినిమాల షూటింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి 2023 చివరికల్లా సినిమాల పరంగా ఖాళీ అయ్యి పూర్తిగా పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టాలని పవన్ టార్గెట్. అలాగే షూట్ కంప్లీట్ చేసేస్తే పోస్ట్ ప్రొడక్షన్ లో పవన్ తో సంబంధం లేదు కాబట్టి కేవలం డబ్బింగ్ కి వెళ్ళొచ్చు, తన పనులు తాను చేసుకోవచ్చని పవన్ అనుకుంటున్నారు. ఇక ఇలా చేస్తే ఎలక్షన్స్ టైం కి ముందు కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ అయ్యి ప్రమోషన్ పరంగా కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మరి పవన్ అనుకున్నట్టు అన్ని షూట్స్ అయిపోయి వరుస సినిమాలు రిలీజ్ అయితే అభిమానుల ఆనందానికి హద్దునదని చెప్పొచ్చు.